हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल बेसिक लिविंग स्टाइल्स बाय केपीएम। यह मन रेसीपी वी बनाना केक। फर्स्ट प्रोसेस चुदा, 1 कप पाउडर शुगर, 3 बनाना इवे नैन ग्रैंड चेसकना, 3 ripe banana 1 tablespoon बेकिंग पाउडर, 1 tablespoon इलाची, बटर, 2 eggs एंड 1 cup मैदा। इप्पुडु फर्स्ट आफ् आल गिन्नेलो मुंदु बटर वेसेसुकुंदाम। दीन्नि मेत्तगा मेल्ट अय्येदाका मैश चेसुकोंडि। सो इप्पुडु इदि बागा मेल्ट अय्यिंदि कदा, इप्पुडु इंदुलो 1 cup पौडर शुगर याड चेद्दाम। ఇప్పుడు ఇది కూడా బాగా మిక్స్ చేసుకోండి। నా దగ్గర హ్యాండ్ బ్లెండర్ యూస్ ఉంది కాబట్టి ఇది యూస్ చేసా। మీ దగ్గర ఎలక్ట్రిక్ బ్లెండర్ ఉంటే గనక అది యూస్ చేయండి। అండ్ ఇప్పుడు 2 eggs యాడ్ చేద్దాం। ఇందులో యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి। सो इप्पुडु विस्कर नी यूज चेस्ते सरिपोतुंदि, ब्लेंडर अवसरं लेदु। सो चूसर कदा इला मिक्स अयिपोयिंदि बागा। इंदुलो नेनु इक्कड इलाची यूज चेसानु, इलाची पौडर। मी दग्गर वेनिला एसेंस उंटे गनक मीरु अदे यूज चेसुकोवच्चु, 1 tablespoon वेनिला एसेंस। अंड इप्पुडु इंदुलो 1 cup मैदा। सो मी दग्गर इला जल्लेड लांटिदि उंटे गनक दींतो इला चेसुकोंडि डस्टिंग लागा। ఒకేసారి పోర్ చేస్తే గనక అది మనకి చిన్న చిన్న ఉండలుగా ఉండిపోతుంది। సో ఇలా అయితే గనక ఒక లెవెల్లో ఉంటుంది। అండ్ ఇప్పుడు నేను ఇక్కడ ఇందులో 1 tablespoon బేకింగ్ పౌడర్ యాడ్ చేశాను। సో ఇప్పుడు ఇలా నీట్గా మిక్స్ చేసేసుకుందాం। ఇలా చేసుకుంటే గనక లంప్స్ అనేవి త్వరగా ఫామ్ అవ్వవు। ఎస్, మనకి బ్యాటర్ రెడీ అయిపోయింది। ఇప్పుడు ఇందులో 1 cup బనానా ముందు మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, నేను ఇక్కడ 3 bananas యూజ్ చేశాను 1 cup కి। సో బాగా ముగ్గిన బనానాస్ తీసుకోండి, అప్పుడే బాగుంటుంది। ఇప్పుడు మన బ్యాటర్ రెడీ అయింది। ఇప్పుడు ఇందులో నట్స్ యాడ్ చేసుకుందాం, కొద్దిగా జీడిపప్పు అండ్ కొద్దిగా ఎండు ద్రాక్ష। మీకు ఇంకా వేరే నట్స్ కూడా యాడ్ చేసుకోవాలంటే మిక్స్ చేసుకోవచ్చు। బాగా మిక్స్ చేసుకోండి। జస్ట్ ఇప్పుడు మనకి బ్యాటర్ రెడీ అయిపోయింది। అండ్ ఇది ఇప్పుడు కేక్ మోల్డ్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం। నేను ఇక్కడ డోనట్ షేప్ కేక్ మోల్డ్ తీసుకున్నాను। ఫస్ట్ ఆయిల్ అప్లై చేసి అండ్ మీ బ్యాటర్ వేసుకొని లిడ్ క్లోజ్ చేసి స్టవ్ మీద పెట్టేయండి। ఫస్ట్ ఒక 2 minutes హై ఫ్లేమ్లో పెట్టి దెన్ సిమ్లోనే పెట్టాలి। ఇది ఒక 1/2 hour టైం పడుతుంది, జస్ట్ చెక్ చేయండి మధ్య మధ్యలో। ఓకేనండి, మన కేక్ రెడీ అయిపోయింది, చూసారు కదా, చూసారు కదా స్పాంజీగా మన బనానా కేక్ రెడీ అయిపోయింది। పిల్లలకు పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు। థ్యాంక్స్ ఫర్ వాచింగ్। Do like, share and subscribe our channel.